హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ని బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికన్నా ముందే చూసేయచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, కొంచెం స్పెషల్గా రెడీ అయ్యాం కాబట్టి మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా. పెళ్ళికి వెళ్తున్నామండి, తేగడ పెళ్ళికి అయితే వెళ్తున్నాము. సో ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయిపోయామండి. మా వారేమో కారు తీసుకురావడానికి భద్రాచలం అయితే వెళ్ళారు. అంటే మేమైతే రెడీ అయిపోయామండి, కారు కోసం ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. కొంచెం లేట్ అవుతుందని చెప్పేసరికి అత్తగారు రేవతి కోన్ పెట్టుకున్నారనమాట. ఇంటి ముందు ఒక అమ్మాయి కోన్ బాగా పెడుతుంది, మహి అనే అమ్మాయి కోన్ బాగా పెడుతుందని చెప్పేసి తన్ని పిలిపించి కోన్ అయితే పెట్టుకున్నారు. నేనేమో అన్ని సర్దుకుంటూ ఉన్నానమాట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా లేకపోతే చిరాకుగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి మొత్తం సర్దుకుంటూ ఉన్నాను. కారు అయితే వచ్చేసిందండి, ఎక్కేసి వెళ్ళిపోయాము. పెళ్ళిలో అయితే ఏం వీడియో షూట్ చేయలేదండి, నేను హ్యాండ్ బ్యాగ్ బాబాయ్ గారి ఇంట్లో పెట్టి మర్చిపోయాను. సో ఇంకా వీడియో అయితే షూట్ చేయడం కుదరలేదన్నమాట. అయినా కానీ ఎండ విపరీతంగా ఉందన్నమాట ఆ రోజు మధ్యాహ్నం టైంలో. ఇంకా వీడియో షూట్ చేయడం కూడా కుదరలేదు. మా వారి దగ్గర ఫోన్ తీసుకొని వీడియో తీద్దాం అనుకున్నా కానీ మా వారు అందుబాటులో లేరనమాట. చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదండి, పెళ్ళిలో అందరం కలుసుకుంటాం కాబట్టి చిన్ననాటి స్నేహితులు వాళ్ళందరూ వచ్చారనమాట. మా వారి ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, వాళ్ళందరితో మా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వీడియో షూట్ చేయడం కుదరలేదు మా వారి దగ్గర ఫోన్ తీసుకొని. పెళ్ళి చూసేసామండి, రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి బాబాయ్ గారి ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మావయ్య గారు, బాబాయ్ గారు, మా వారు అందరూ కూడా సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాట్లాడుకున్నారు. తర్వాత ఇంటికి వెళ్ళే ముందు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయలు అయితే కోసుకుంటూ ఉన్నామన్నమాట. ఈ చెట్టు వచ్చేసి మా అత్తయ్య గారిలో అత్తయ్య గారు వేశారంట, అప్పటి నుంచి కూడా కాయలు కాస్తూనే ఉంది. సో మేము తేగడ వెళ్ళినప్పుడల్లా కాయలు కోసుకుంటూ ఉంటామన్నమాట. మా అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళది తేగడండి. అయితే ఇక్కడ మావయ్య గారు అర్చకులుగా పనిచేస్తున్నారు కాబట్టి మోతే వచ్చేసాము, ఇక్కడే ఉండిపోయాము. అయితే తేగడ వెళ్ళినప్పుడల్లా మామిడికాయలు, సపోటా కాయలు ఇవి ఉంటాయన్నమాట. మామిడి చెట్టు పక్కనే సపోటా చెట్టు కూడా ఉంది. మామిడికాయలు, సపోటా కాయలు తేగడ వెళ్ళినప్పుడు కోసుకొని వస్తామన్నమాట. మామిడి చెట్లు రెండు ఉన్నాయండి, అయితే ఒకటి పడిపోయిందనమాట, పెద్ద గాలివాన వచ్చేసి పడిపోయింది. మేము అక్కడ లేం కాబట్టి, పోషణ కూడా లేదు కాబట్టి అది మొత్తం పాడైపోయిందనమాట ఒక చెట్టు వచ్చేసి. ఇది రెండో చెట్టు. ఈ కాయ ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు ఏం పుల్లగా ఉంటుంది, పండిందనుకోండి తీయగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి సపోటా చెట్టు అండి. సపోటా కాయలు కూడా చాలా ఉన్నాయండి, కోస్తే చాలా అవుతాయి కానీ మాకు టైం లేక కోసేవాళ్ళు లేక కోయలేదు. సపోటా కాయలు అయితే చాలా ఉన్నాయని చెప్పాను కదండి, అవి మగ్గ పెట్టుకోవాలన్నమాట. పంచదారలాగా బలి తీయగా ఉంటాయండి. ఇక చీమలు అయితే ఫుల్గా ఉన్నాయండి, అందుకని చెప్పేసి సపోటా కాయలు అయితే కోయలేదు. మా అత్తయ్య నేను కలిసి మామిడికాయలు అయితే కోసేసాము, కొన్ని పచ్చడి పెట్టుకుందామని చెప్పేసి కోసామండి. అంటే సంవత్సరాది పచ్చడి కాదులేండి, మామూలుగా టెంపరవరి ఆవకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి కొన్ని కొన్ని పెద్ద కాయలు అయితే కోసామండి. ఇంకా కాయలు అయితే ఉన్నాయి కానీ అవి చిన్నగా ఉన్నాయన్నమాట, టెంక ఇంకా పట్టలేదు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కోసుకుందామని చెప్పేసి ఉంచేసాము. ఈసారి వెళ్ళినప్పుడు సపోటా కాయలు, మామిడికాయలు కూడా కోసుకొని రావాలండి ఎక్కువగానే. చెట్టుకాయ చెప్పాను కదా, పచ్చిగా ఉన్నప్పుడు ఏమో పుల్లగా ఉంటుంది, పండిందనుకోండి చెట్టుకే తీయగా ఉంటుందన్నమాట. మామిడికాయలు కష్టపడి కోసేసాం కదండి, అవన్నీ కారులో వేసేసుకుని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి. మా వారి ముఖం నమ్మకం చూడండి, జిడ్డు కారిపోతూ ఉందన్నమాట, అందులో చెమటలు కూడా కారిపోతూ ఉన్నాయి. ఏసీ కారానే కానీ అరుణ్ అడ్డంగా కూర్చున్నాడండి, ఏసీ అయితే వెనుక రావట్లేదు. విండోస్ ఓపెన్ చేస్తేనేమో వేడిగాలు వచ్చేస్తుంది. దారిలో తెలిసిన చుట్టాలు ఉన్నారని చెప్పేసి చింతలగూడెంలో అయితే ఆగామండి. వాళ్ళు వెళ్ళగానే పుచ్చకాయ ఒకటి కోసిచ్చారండి, అది పెద్దగా ఉందన్నమాట, తీయగా ఉంది. చల్ల చల్లగా పొట్టలో ఒకటి వేసేసాము. కొంచెం సేపు పాపతో ఆడుకున్నానండి, భలే క్యూట్గా ఉందన్నమాట పాప. చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇంకా రేవతి, నేను ఆ పాపతో కొంతసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేటప్పుడు సారపాకలో ఆగి కూరగాయలు అయితే తీసుకున్నానండి, బీరకాయలు టమాటాలు అయితే తీసుకున్నాను. ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు, దొండకాయలు ఉన్నాయి 6 కేజీ దాకా, నిన్న మావయ్యగా తీసుకొచ్చారనమాట అవి కూడా. ఆ దొండకాయలు కోసి వండేలోపే 1-2 గంటలు పట్టింది, పిల్లలు ఆకలితో ఉంటారు కదా అని చెప్పేసి త్వరగా అయిపోతుందని చెప్పేసి బీరకాయలు టమాటాలు తీసుకున్నానండి. బీరకాయలు ఏమో కేజీ 60 రూపాయలంట, టమాటాలు ఏమో 40 రూపాయలండి. మా వారు ఖచ్చితంగా 100 రూపాయలు నోట్ ఇచ్చేశారు, ఆ 100 రూపాయలకి సరిపడ కూరగాయలు అయితే తీసుకున్నాను. ఇంట్లో తోటకూర అయితే ఉందండి, అదైతే కట్ చేయాలి, పెరట్లో ఉందన్నమాట. కట్ చేసి చేసి అదంతా ఆకంతా బాగు చేసి కర్రీ చేసేలోపు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి బీరకాయ తీసుకుందామని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయానులేండి. బీరకాయ అనుకోండి త్వరగా ఉడికిపోతుంది గుజ్జులాగా అని చెప్పేసి బీరకాయలు తీసుకున్నాను. ఇంటికి రాగానే నాకు చిరాకుగా అనిపించిందండి, నేను వెంటనే ఫ్రెష్ అయిపోయాను. పిల్లలకి ఏంటంటే వెళ్ళేటప్పుడు మామూలు బట్టలు వేసానండి, అంటే కొత్త బట్టలే కానీ బన్నీ క్లాత్ అనమాట, ఆ బట్టలు వేశాను. వాళ్ళంత చిరాకు అయితే పడలేదు. బాబాయ్ గారి ఇంటికి వెళ్ళామన్నమాట ఫస్ట్ వెళ్ళగానే. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బట్టలు మార్చేసామన్నమాట పెళ్ళిలో. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం కాబట్టి మళ్ళీ బన్నీ క్లాత్ వేసేసానండి. దానివల్ల వాళ్ళకి చిరాకు లేకుండా ఉందండి, అందుకే ఫ్రీగా ఉన్నారు. నాకేమో చిరాకు అనిపించేసి రాగానే
స్నానం చేసేసాను. నన్ను కూడా డ్రెస్ పెట్టుకోమంది అత్తయ్య గారు, కానీ మళ్ళీ వెంటనే వచ్చేదానికి డ్రెస్సు శారీస్ ఇవన్నీ బ్యాగ్స్ అంతా ఎందుకులే బరువు అని చెప్పేసి నేనేం మామూలుగా వెళ్ళేసి వచ్చేసానండి. ఇంకా పిల్లలు మనలాగా ఉండలేరు కదా, చిరాకు పడుతూ ఉంటారని చెప్పేసి వాళ్ళ వాటికి బట్టలు సపరేట్గా పెట్టుకున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇదిగోండి బీరకాయలు తీసుకొచ్చాను కదా, అవి అయితే ముందేసుకొని తీస్తూ ఉన్నానమాట, చెక్కు తీస్తూ ఉన్నాను. అరుణ్ నాకు హెల్ప్ చేస్తానని చెప్పేసి వాడు కూడా చాకు పట్టుకొని అటు ఇటు ముచ్చలు కోస్తూ ఉన్నాడనమాట. ఇంకా కొన్ని ఉల్లిపాయలు అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. అత్తయ్య గారిని కర్రీ చేయమన్నానండి. మా అత్తయ్య గారు అయితే బాగా చేస్తారనమాట బీరకాయ కర్రీ, మీరే చేసేయండి అత్తయ్య, నేను ఇంకా రైస్ కడిగి పెట్టుకోవాలని చెప్పేశాను. ఇక పిల్లలకైతే స్నానం చేయించలేదండి. ఇంకా కూర ఒక పొయ్యి మీద అన్నం రైస్ కుక్కర్లో పెట్టేశాననుకోండి, పిల్లలకి స్నానం చేయించేశాననుకోండి, ఇంకా వేడివేడిగా తినేసేయచ్చు అని చెప్పేసి ముందు కర్రీ చేద్దామని చెప్పేసి చెక్కు తీస్తూ ఉన్నానండి. అయితే వీడియోలో రేవతి కనిపించలేదు కదండి, రేవతి ఇంటికి రాగానే పడుకుండిపోయిందనమాట. బాబాయ్ గారి ఇంట్లో అయితే పడుకోమంటే పడుకోలేదండి, బాగా ఎండగా ఉందని చెప్తే ఇద్దరు కూడా పడుకోలేదు, కొత్త ప్లేస్ కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉందనమాట. ఇంటికి రాగానే పడుకుండిపోయింది. నేను బీరకాయలు కోసే టైంలో అయితే లేచిందండి, లేచి ఒకటే ఏడుస్తూనే ఉందనమాట, దిష్టి తగిలిందేమోనని చెప్పేసి మా అత్తయ్యగారు పిల్లలిద్దరికీ కూడా దిష్టి తీసేశారండి. సో ఇంకా తర్వాత దిష్టి తీసేసి స్నానం చేయించిన తర్వాత కొంచెం కూల్ అయిందనమాట. అప్పటిదాకా కూడా ఏడుస్తూనే ఉంది, ఎందుకు ఏడుస్తున్నామంటే అస్సలు చెప్పట్లేదు. సో ఇంకా పిల్లలకి చిరాగ్గా అనిపిస్తుందని చెప్పేసి దిష్టి తీసేసి స్నానం చేయించామండి. తర్వాత పిల్లలిద్దరూ కూడా నార్మల్ అయిపోయారండి. అరుణ్ పర్లేదులే, కానీ రేవతియే కొంచెం చికాకు చేసిందనమాట. సో దిష్టి తీసేసిన తర్వాత అత్తయ్య గారు బీరకాయ కర్రీ అయితే చేశారండి. ఇంకా వేడివేడిగా రైస్ కూడా కడిగి పెట్టేశాను, రెండు రెడీ అయిపోయాయన్నమాట. పిల్లలిద్దరికి కూడా తినిపించేసి మేము కూడా తినేసి ఇంకా పడుకుండిపోయామండి. ఇంకా ఫోన్లు కానీ ఏం ముట్టుకోలేదన్నమాట. రోజు నైట్ పూట ఏదైనా సినిమా కానీ ఇంకా సీరియల్స్ ఉంటాయి కదా, ఏవైనా చూసి ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాం, కానీ ఆ రోజు రెస్ట్ లేకుండా అయిపోయింది కదా. సో జర్నీ అంటేనే అలా అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంట్లో ఎంత పని చేసినా కానీ ఏమనిపించదు, కానీ బయటికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఇంటికి వచ్చామనుకోండి చిరాగ్గా అనిపిస్తుంది కదా, ఇంటికి వచ్చాక చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో ఇంకా ఏం చేస్తామని చెప్పండి, ఇంట్లో ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే టయానికి బాగుండు అనిపించేది ఆ టయానికి. సో మేమే వండుకొని ఇంకా తినేసి పడుకుండిపోయామన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదా, తోటకూర అయితే ఎక్కువగా ఉందని చెప్పేసి నేను రేవతి ఇద్దరం కూడా కట్ చేస్తున్నాం అనమాట. నేను ఆ వీడియోలో ఎంత తక్కువగా ఉందని చెప్పేసి ఈరోజు కూడా వీడియో షూట్ చేసి అది ఇది కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా రేవతి నేను కట్ చేస్తూ ఉంటే తను కూడా వచ్చేసిందనమాట, నేను కూడా కట్ చేస్తానని చెప్పేసి. అరుణ్ అయితే ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు. టైం వచ్చేసి 8:30 అలా అవుతుందండి. 8:30కి ఎండ చూడండి విపరీతంగా ఉందనమాట. మా ఇంటి వెనుక అనమాట ఉత్తరం వైపు అనమాట ఇది వచ్చేసి. ఇంకా టబ్బుల్లో అన్నింటిలో కూడా తోటకూర పోసేసానని చెప్పాను కదా, అవంతా కూడా నిన్నే కట్ చేయాలి కానీ నిన్న పెళ్ళికి వెళ్ళాము, ఇంకా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినా కానీ వడిలినట్టుగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఆకుకూర, మనకి త్వరగా ఉడికిపోతుంది కదా, అందుకని చెప్పేసి కట్ చేయలేదండి. ఈరోజు ఉదయాన్నే కూరగాయలు చెప్పాను కదా, దొండకాయలు అయితే ఉన్నాయండి ఫ్రిడ్జ్లో, ఇంకా ఆకుకూర పాడైపోతుంది మొగ్గు వస్తుందని చెప్పేసి అత్తయ్య గారు అన్నారు. సర్లే ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి ఇంట్లో, టమాటా కానీ తోటకూర వేస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ తోటకూర బాగా ఉందని చెప్పేసి అచ్చంగా తోటకూర అయితే వండేశానండి. ఈ ఎండాకాలం మామూలు కూరగాయల కంటే కూడా ఆకుకూరలు తినడం చాలా మంచిదండి. అంటే ఎండాకాలమనే కాదు, ఏ సీజన్లో అయినా ఆకుకూర తిన్నామనుకోండి చాలా మంచిది, రక్తం పడుతూ ఉంటుంది కదా. తోటకూర అయితే రక్తం పట్టిద్ది, అయితే పాలకూర అయితే పప్పులో వేస్తున్నామండి, అచ్చంగా పాలకూర అనుకోండి. ఇంకా టమాటా వేసి తినకూడదని చెప్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి పాలకూర పప్పు పాలకూర తోటకూర కలిపి చేస్తాను. పాలకూర వేసి కూడా 5 మంత్స్ అవుతుందండి. 2 కూలర్ ట్రేలు ఉన్నాయి అన్నమాట ఇనుపవి, అవన్నీ హోల్స్ పడితే దాంట్లో ఎరువు పోసేసి పాలకూర వేశాను, వాటిలో వేసి కూడా 5 మంత్స్ అవుతుందన్నమాట. టబ్బులో కూడా పోసాను అప్పుడే. ఇప్పుడు ఎండాకాలం వాటికి కంకులు వచ్చేసి విత్తనాలు ఏర్పడుతూ ఉన్నాయన్నమాట, బాగా ముదిరిపోయాయి కదా, నేను కట్ చేస్తూ ఉన్నాను, అవి మళ్ళీ ఆకులు వచ్చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక టబ్బులో అయితే మొత్తం కూడా కంకులు వచ్చేసాయన్నమాట, అదే పాలకూర విత్తనాలు అయితే రెడీ అవుతూ ఉన్నాయి. సో అవి రెడీ అయిపోయిన తర్వాత మనం పాలకూర విత్తనాలు అయితే కొనుక్కునే పని లేదండి, చక్కగా ఎండబెట్టేసుకొని ఎండిపోయిన తర్వాత మనం మళ్ళీ టబ్బుల్లో పోసేసుకున్నాం అనుకోండి విత్తనాలు, మళ్ళీ పాలకూర అయితే వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఆ వచ్చిన కంకులు విత్తనాలు ఉంటాయి కదా, అదే కంకులు అని వస్తుంది, వచ్చిన విత్తనాలు ఉంటాయి కదా, అవి అయితే నేను కట్ చేయకుండా అలాగే ఒక 2-3 వదిలేస్తూ ఉన్నానమాట. పాలకూర చాలా ఉన్నాయండి, ఇంకా ఒక ప్యాకెట్ అవుతుంది అనమాట విత్తనాలు మొత్తం కూడా కలెక్ట్ చేసుకుంటే. మనం వర్షాకాలంలో ఎక్కువగా చంచలకు వస్తుందండి, నేను వేయకుండానే కుండీ ఉంది కదా టబ్బు పక్కన కుండీ ఉంది కదా, సో దాంట్లో ఇప్పుడు పిల్లలు కోస్తున్నారు కదా దాంట్లో కూడా చంచలాకు వచ్చేసిందనమాట. చంచలాకును అటుకు మామిడి అంటారు కదా, పప్పులో వేసుకుంటారు చాలా బాగుంటుందండి. ఇప్పుడు పిల్లలిద్దరూ కూడా అటుకు మామిడి కోస్తున్నారనమాట, అటుకు మామిడి చంచలాకు అయితే నేను వేయకుండానే వచ్చేసిందనమాట లక్కీగా. వీటన్నిటిని కలిపి కూర చేసుకుంటే ఉల్లిపాయలు వేసేసి భలే ఉంటుందండి, అమృతంలాగా ఉంటుందన్నమాట కర్రీ వచ్చేసి. అటుకు మామిడి పప్పులో కానీ టమాటా కర్రీలో కానీ వేసి చేసుకుంటారండి, కూరతే అమృతంలాగా ఉంటుందన్నమాట, గుజ్జులాగా ఉడికిపోతుంది. మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి వీటి పేర్లు వీటి రుచులు తెలుస్తున్నాయి, కానీ సిటీలో ఉన్న వాళ్ళకైతే చాలా వాటికి వీటి పేర్లు కూడా తెలియదు. సో బయట మార్కెట్లో
అమ్ముతారో లేదో కానీ మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి చక్కగా మనకు అన్ని పొలాల్లో దొరుకుతూ ఉంటాయి. ఇంకా వర్షాకాలంలో అయితే చెంచలాక అని చెప్తాను కదండి, అచ్చంగా చెంచలాకను టమాటా వేసి చేసుకుంటారు, అదైతే ఇంకా చాలా బాగుంటుందండి. చెంచలాకు తోటకూర అదే ఉల్లిపాయలు వేసి చేస్తారు, అది కూడా చాలా బాగుంటుందన్నమాట. నిజంగా పల్లెటూరులో ఉంటే ఎన్ని రకాల ఆకుకూరలు తినొచ్చు కదా. నిజంగండి పల్లెటూరులో పుట్టడం అదృష్టం అనే చెప్పాలండి, నేనైతే అదృష్టవంతురాలనే అనుకోవాలి. మేము పాత ఇంట్లో ఉన్నామండి, అప్పుడైతే మాకు కొంచెం కూడా ప్లేస్ లేదన్నమాట. సో కలబంద పెంచుకోవడానికి, ఏదైనా మొక్కలు పెంచుకోవడానికి కొంచెం కూడా ప్లేస్ లేకుండా అయిపోయేది. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అయితే మొక్కలు అయితే విపరీతంగా ఉండేవి, పూల మొక్కలైనా కూరగాయల మొక్కలైనా ఉండేవి. నాకేమో ఇంట్రెస్ట్ అన్నమాట, చిన్నప్పటి నుంచి కొంచెం ప్లేస్ ఉంటే మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్. సో ప్లేస్ అనేది లేకుండా అయిపోయింది. తర్వాత అమ్మవాళ్ళు వేరే చోటుకి అయితే వచ్చారులేండి ఇల్లు కొనుక్కున్న తర్వాత, అక్కడ కొంచెం ప్లేస్ ఉంది. అమ్మ ఇప్పుడు కూరగాయల మొక్కలు అవి ఇవి వేసుకుంటుంది. నాకు పెళ్ళై అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ అయితే చాలా ఉందండి. మాకు రిసెప్షన్ లాగా జరిగిందనమాట పందిరి, ఆ పందిరికి ఇంకా బీరలు పొట్లు కాకరలు అన్నీ పెట్టేశారనమాట మా వారైతే. అప్పుడు ఇంట్లో కూరగాయలు అయితే చాలా ఉన్నాయండి బాబు, అసలుకి ఇంకా మార్కెట్ లాగా ఉండేదన్నమాట. పొట్లకాయలు అయితే మా వారైతే వాటికి రాళ్ళు కట్టేసేవాళ్ళనమాట, పొట్లకాయ పొడుగు కావాలని చెప్పేసి. నాకు వాటిని చూసినప్పుడల్లా భలే ఆనందంగా అనిపించేదండి. తర్వాత మా వారు పందిరంతా పాడైపోయిందిలేండి, తర్వాత గేదెల షెడ్ అయితే వేశారు, గేదెల షెడ్ ఇంటి వెనుక ఉండకూడదని చెప్పేసి మళ్ళీ కొంచెం దూరంలో అయితే వేశారు. ఇప్పుడు ఆ ప్లేస్లోనే గేదెల షెడ్ ఉంది కాబట్టి గచ్చు చేయించాం కదండి, ఇంకా గచ్చు పగలగొట్టడం గట్టిగా ఉంది ఎందుకులే అని చెప్పేసి టబ్బులు ఉన్నాయన్నమాట. గేదెలు కుడుతులు పెడతా ఉంటాం కదా అవి పగిలిపోయాయన్నమాట, దాంట్లోనే ఎరువు పోసేసి ఇప్పుడున్న ప్లేస్లోనే పెట్టేసి టబ్బుల్లో తోటకూర అవన్నీ కూడా పోస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడున్న టబ్బుల ప్లేస్లోనే అప్పుడు పెద్ద పందిరి అండి, పెద్ద పందిరి అని చెప్పేసి అన్ని తీగ జాతికి సంబంధించిన కూరగాయలు అయితే పెట్టుకున్నామండి. బీరకాయ పొట్లకాయ ఆనపకాయ అలాంటి కూరగాయలు అయితే పెట్టుకున్నాము. చాలా కూరగాయలు అండి, మళ్ళీ ఎప్పుడు చూస్తాము అలాంటి కూరగాయలు. అయితే కోతులు కూడా లేవన్నమాట, అప్పుడు మా పిల్లలకి కోతులు ఒకటి రెండు కోతులు ఒప్పడే స్టార్ట్ అనమాట, ఇంకా మధ్యలో లేవు. తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వచ్చేసాయండి, ఇప్పుడైతే తండలు తండలే వచ్చేస్తున్నాయి అనమాట, 30-40 కోతుల దాకా వచ్చేస్తున్నాయి. మొన్న శివరాత్రి టైంలో అయితే మొత్తం టమాటా కాయలు అన్నీ కూడా పాడైపోయాయి, మళ్ళీ ఇప్పుడైతే రావట్లేదు. నిన్న ఒకటి కనిపించిందండి, మళ్ళీ వస్తాయేమో అని భయం వేసింది, కానీ అండి వచ్చినా కూడా ఇంకా కూరగాయలు అయితే ఏం లేవులేండి, ఎండాకాలం కాబట్టి మొత్తం పీకేసాము. ఇంకా ఆకుకూరలు అయితే ఉన్నాయి, తినకపోయినా కానీ ఆకుకూరలు పీకేస్తాయన్నమాట, అందుకని చెప్పేసి కొంచెం భయం వేసింది. మధ్యలో అరుణ్ కూడా యాడయ్యాడండి, ఆడుకొని చేశాడనమాట, ఆకుకూర కట్ చేస్తానని చెప్పేసి కొంచెం కట్ చేసి క్లీన్ చేశాడనమాట. రేవతి అరుణ్ కూడా కొంచెం అల్లరి చేస్తున్నారని చెప్పేసి క్లీన్ చేయమని చెప్పాను, వాళ్ళు క్లీన్ చేసి నాకు ఇచ్చేసారండి. నేను కూడా ఒకసారి చూసేసి కడిగేశాను. రేవతి బచ్చలాక అని చెప్పింది కదండి, బచ్చలాక అయితే లేదండి, తోటకూర పాలకూరే అనమాట. అయితే తనకి తోటకూర అంటారు రావట్లేదు, అంటే వస్తుంది కానీ మర్చిపోతుంది అనమాట. పాలకూర బచ్చలాకు బాగా నూడెడ్ అయిపోయింది అందుకని చెప్పేసి బచ్చలాక వేస్తుంది. ఇంకా తోటకూర ప్రిపరేషన్ అండి, మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి ఈ తోటకూర వచ్చేసి. వీళ్ళు ఎక్కువగా ఎండుమిర్చితో చేస్తారనమాట, ఇంకా కారం వేయరు, ఇంకా ఎండుమిర్చి పచ్చిమిర్చి అనమాట. ఇంకా గిన్నె స్టవ్ మీద పెట్టేశాను, ఆయిల్ అయితే వేసుకున్నానండి, ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అంతే, ఇంకా చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ కూడా తాలింపు వేసేసి ఇంకా ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. ఉల్లిపాయలు 300 మగ్గిన తర్వాత నేను కొంచెం ఎండుమిర్చి అయితే తీసి పక్కన పెట్టేస్తాను, అంటే ఎండుమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నాయని చెప్పేసి తీసి పక్కన పెట్టేస్తాను. పిల్లలు తింటారు కాబట్టి కొంచెం మంటగా ఉంటే అరుణ్ తినట్లేదు ఈ మధ్య, మావయ్య గారు కూడా కొంచెం కారం తక్కువగానే తింటున్నారు అందుకని చెప్పేసి కొంచెం 300 వేగిన తర్వాత ఉల్లిపాయలు ఎండుమిర్చి అంతా కూడా తీసేసి పక్కన పెట్టేస్తాను. మళ్ళీ కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈ ఎండుమిర్చి కలిపేస్తానండి. పిల్లలకి మావయ్య గారికి కర్రీ తీసిన తర్వాత మా వారికి నాకు అత్తయ్య గారికి ఈ కర్రీలో మళ్ళీ కలిపేస్తానన్నమాట. సో అందుకని చెప్పేసి ముందు కొంచెం అయితే తీసి పక్కన పెట్టేశానండి. ఇంకా ఉల్లిపాయలు అంతా మగ్గిపోయాయి, తోటకూర సన్నగా కట్ చేసుకున్నాను కదండి అదంతా కూడా పెట్టేస్తూ ఉన్నాను. అయితే తోటకూర చాలా వచ్చేసిందండి, ఇంకా 3 తోటకూర అనమాట. ఇంకా మిగిలిన తోటకూరే కాకుండా పాలకూర చెప్పాను కదా, ఆకులు చెప్పాను కదా ఆకుల పేర్లు, మళ్ళీ మళ్ళీ చెప్పిన మీకు కూడా ఎన్నిసార్లు చెప్పింది ఏంటర్ బాబు అనిపిస్తుంది. ఆ ఆకులు అన్నీ కూడా కోసేసాను, అన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నానమాట. అయితే కొంచెం ఆకు ఎక్కువగా ఉందని చెప్పేసి కడిగేసి కొంచెం ఆకు అయితే తీసి పక్కన పెట్టేశానండి. రేపు తోటకూర పప్పు చేయొచ్చు అని చెప్పేసి కొంచెం కడిగి పక్కన పెట్టేశాను. వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి రేపటి కర్రీ కోసం అనమాట. ఇంకా రేపు పొద్దున తోటకూర పప్పు చేసేయొచ్చు అని చెప్పేసి అలా కొంచెం పక్కన పెట్టేశాను. ఇక మనకి ఇక్కడ కొంచెం తోటకూర అయితే వేసేసానండి, ఇదిగోండి వాటర్ అయితే ఫుల్ వచ్చేసిందండి. అప్పటికప్పుడు మనం కట్ చేసి పెరట్లోది కర్రీ చేస్తున్నాం కాబట్టి వాటర్ అయితే ఫుల్ వచ్చేసింది. కొంచెం పసుపు
అలాగే కొంచెం ఉప్పు వేసాను అనమాట. మనం తోటకూరలో అయినా ఏ ఆకుకూరలో అయినా కానీ మనకి సాల్ట్ అనేది తక్కువగా పడుతుందండి, చూసి వేసుకోండి. సో ఇంక చూసారు కదా వాటర్ అయితే ఫుల్గా వచ్చేసింది, అది చూపిస్తున్నాను. ఉప్పు పసుపు వేసిన తర్వాత మొత్తం కలిపేసి మూత పెట్టేసేయండి. అప్పటికప్పుడు కట్ చేసి చేసాం కాబట్టి వాటర్ అయితే బాగా వచ్చేసిందండి. మనకి వన్ డే కానీ టూ డేస్ కానీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి మనకి ఇంత వాటర్ అయితే రాదు. అప్పుడు ఏం చేస్తారంటే కూర గిన్నె మీద కొంచెం వాటర్ పోసేసేయండి ప్లేట్ మీద, అప్పుడు మనకి కర్రీ అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇంకా ఇదిగోండి వేడివేడిగా తోటకూర అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకు కొంచెం తీసి పక్కన పెట్టేశాను, కొంచెం కారంగా ఉంటుందని చెప్పేసి. ఇందాక ఎండిమిర్చి పక్కన పెట్టేశాను కదా, అవి కూడా తోటకూరలో వేసేసి వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకున్నానండి. సో తోటకూర అయితే రెడీ అయిపోయింది. నిన్న మావయ్య గారు మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు కీరదోసకాయలు తీసుకొచ్చారండి, ఎండాకాలం కాబట్టి చలవ చేస్తుందని చెప్పేసి కీరదోసకాయలు అయితే తీసుకొచ్చారండి. అవి రౌండ్గా కట్ చేశాను. అత్తయ్య గారు కూడా పచ్చడి చేశారండి, పచ్చట్లో కీరదోసకాయలు నలుచుకుంటే చాలా బాగుంటుంది కదా, ఇంకా రౌండ్గా కట్ చేశాను. పచ్చట్లో తిన్న తర్వాత కూడా నేను రేవతి నిద్రపోయేటప్పుడు కళ్ళ మీద పెట్టుకొని పడుకున్నామండి, కళ్ళ కింద నల్లటి మచ్చలు ఉంటే పోతాయని చెప్పారండి మా వారు. అందుకని చెప్పేసి నేను రేవతి పడుకునేటప్పుడు చక్కగా మధ్యాహ్నం టైంలో పెట్టుకున్నామండి, చల్లగా ఉందన్నమాట. నిజంగా రేవతికి కొత్త కదా, ఇంకా చక్కగా పడుకుండిపోయిందనమాట మధ్యాహ్నం టైంలో. ఈ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా పడుకోవట్లేదు, ఈ కీర దోసకాయ పెట్టేశాను చక్కగా పడుకుండిపోయింది. నిద్ర లేచేసరికి 4:30 అలా అయిందిలేండి. ఇంకా 4:30కి నిద్ర లేచి రేవతికేమో అరటికాయ జ్యూస్ కల్పించేశాను, ఒకటే ఒకటి అరటికాయ కొంచెం పాలు పంచదార వేసేసి రేవతికి జ్యూస్ కల్పించేశాను. అరుణ్కేమో బూస్ట్ పాలు కల్పించేశానండి. నాకు వచ్చేసి ఇంకా గుమ్మడికాయ రసం అనమాట, అదే బూడిద గుమ్మడికాయ అంటారు కదా, బూడిద గుమ్మడికాయ ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టుకునేటప్పుడే ఫిల్టర్ సహాయంతో మొత్తం కూడా ఫిల్టర్ చేసుకుంటూ ఉన్నానండి. అయితే వాటర్ సరిగ్గా దిగట్లేదని చెప్పేసి ఒక గరిట తీసుకొని ఫ్రెష్ చేస్తూ ఉన్నానమాట. ఇదిగోండి ఒక గ్లాసు పెద్ద గ్లాసు వాటర్ అయితే వచ్చేసాయి, అదే జ్యూస్ అయితే వచ్చేసిందండి. ఇంక ఇదంతా ఇప్పుడు నేను తాగేయాలన్నమాట. మా వారేమో నేను కూడా తాగుతానని చెప్పారు కానీ మళ్ళీ తర్వాత హ్యాండ్ ఇచ్చారనమాట, నాకు వద్దు నాకు కాఫీ ఉన్నాయి కదా ఉదయాన్నే అవి ఇచ్చేసేయి మళ్ళీ అవి పాడైపోతాయని చెప్పేశారు. మా వారికి కాఫీ ఇచ్చేసానండి. నేనేమో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతూ ఉన్నానండి. అయితే ఇది తాగడం మూడవసారి అనమాట. ఫస్ట్ టైం అయితే చిన్న గ్లాసుడు ఒక గిద్ద కన్నా తక్కువే అనమాట, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం భయంగా గిద్ద తాగేశాను. ఆ సెకండ్ టైం కొంచెం డోస్ పెంచేశాను. ఈరోజు మా వారికి నాకోనే ఎక్కువగానే కలిపేశాను కానీ మా వారి హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మొత్తం నేనే తాగేశానండి. అంటే ఇది ఎటువంటి రుచి స్మెల్ ఉండదు కానీ ఎదులా అనిపిస్తుంది అనమాట. మా వారేమో ఈ జ్యూస్లో కొంచెం నిమ్మకాయ రసమును పంచదార వేసుకొని కలిపేసుకొని తాగేస్తున్నారు కానీ నేను నిమ్మకాయ నాకు పడదండి, ఎండాకాలం అయినా సరే నిమ్మకాయ పడదు, ఎమ్మటే జలుబు స్టార్ట్ అయ్యిద్దని చెప్పేసి పంచదార నిమ్మకాయ వేయకుండా నేను తాగేస్తూ ఉన్నానండి. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ వెయిట్ లాస్లో కానీ బిల్లీ ఫ్యాట్ ఉన్నా కానీ తగ్గిపోతుందని చెప్పేసి ఇప్పుడు తాగుతూ ఉన్నానండి. నాకు కొంచెం వెయిట్ ఏమన్నా గెయిన్ అయ్యానేమో అనిపిస్తుంది అందుకని చెప్పేసి కొంచెం వాడుతున్నానండి. నాకు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మళ్ళీ ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ పడదనమాట, ఎమ్మటే జలుబు స్టార్ట్ అనమాట. ఇది చలవ చేస్తే గుణం ఉంటుంది కాబట్టి గుమ్మడికాయకి, బూడిద గుమ్మడికాయకి. నాకు వంటికి పడదు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పర్లేదు, కొంచెం కొంచెం కొంచెంగానే తాగుతున్నాను అది కూడా భయం భయంగా. అది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జలుబేం చేయట్లేదు లేండి. ఉదయం పూట కొంచెం లైట్గా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఎండ 7:30కి వస్తుంది కాబట్టి పర్లేదు. తర్వాత నైట్ వచ్చేసి డిన్నర్లోకి చపాతి చేస్తూ ఉన్నానండి. ఇంకా రైస్ అయితే పెట్టలేదు లేండి, ఇంకా అందరికీ కలిసి చపాతి చేస్తూ ఉన్నాను. పిండి అయితే కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే పక్కన పెట్టేశాను. అరుణ్ ఏమో నేను చేస్తానమ్మా చపాతి అని చెప్పాడు. సర్లే నాకు కూడా తొందరగా పని అయిపోతుందని చెప్పేసి అరుణ్కి అప్ప చెప్పేశాను. అరుణ్ ఏమో ఇదిగోండి కొంచెం కష్టపడుతున్నాడు అనమాట ఈరోజు, ఇంకా వద్దులే పాపం వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను నేర్పిస్తాను లేదా ఎలా చేయాలి అని చెప్పేసి ఇదిగోండి పక్కన నేను ఉండి అన్నీ కూడా నేనే చేసేసాను. వాడేమో చూస్తూ ఉన్నాడు అనమాట. రేవతి కూడా మధ్యలో యాడ్ అయిందిలే కానీ ఇంకా తను నేను వీడియో తీయని చెప్పేసి తనకి ఫోన్ చేశాను, ఇంకా తను సైలెంట్ అయిపోయింది. చపాతీలు అన్నీ కూడా చేసేసానండి, ఒక్కొక్కటిగా కాలుస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది అనుకునేటప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క చపాతి కాలుస్తూ ఇంకొకసారి రుద్దుతూ ఉంటానమాట చపాతి పక్కన. అయితే ఈసారి పనులన్నీ కూడా త్వరగా అయిపోయాయి, ఇక చపాతీలు చేసేసిన తర్వాత ఖాళీ అనమాట. అందుకని చెప్పేసి నిదానంగా చపాతీలు చేసేసి ఒక్కొక్కటి కాలుస్తూ ఉన్నానమాట. పిల్లలిద్దరూ కూడా హాల్లో ఎదురు చూస్తూ ఉన్నారు చపాతీల కోసం. మా వారైతే ఇక అన్నం పెట్టేసే అన్నారు, ఎప్పుడు అన్నమేనా అని చెప్పేసి. మా వారికి కూడా ఈరోజు చపాతీలే పెట్టేశానండి. పొద్దున తోటకూర కర్రీ చేశాను కదా అది మిగిలిందనమాట. ఇంకా తోటకూర చపాతీ బాగుంటుంది కదా, చపాతీలోకి ఏ కర్రీ అయినా బాగుంటుంది, పప్పు తోటకూర టమాటా ఏ కర్రీ అయినా బాగుంటుంది కదా. ఇంకా మా వారికి కూడా చపాతీ పెట్టేశాను ఈరోజు. చూసారు కదండి ఈరోజు బ్లాగ్ నచ్చిందా, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, మీ లైక్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అంతేకాకుండా మాకు కూడా చిన్న మోటివేషన్గా ఉంటుందండి. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు ఉంటానే ఒకనే బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.